హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ హోమ్. ఇవాల్టి స్పెషల్ తెలంగాణ ఫంక్షన్ స్టైల్ మటన్ పులుసు. నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ముందుగా ఒక కుక్కర్ గిన్నె వేడి చేసుకుని పావు కప్పు నూనె, మసాలా దినుసులు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా వేసి కలుపుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 కిలో శుభ్రంగా కడిగిన మటన్ ముక్కలు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి 1 టమాటో ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల కారం, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 4 స్పూన్ల గసగసాలు, కొబ్బరి కలిపి చేసిన పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి 1/5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి 1 కప్పు నీళ్లు పోసి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే మూత తీసి కొత్తిమీర వేసి కలుపుకోవాలి. చూడండి, ముక్క మెత్తగా ఉడికిపోయింది. మీకు ఇంకా చిక్కగా కావాలంటే మూత పెట్టకుండా 1/5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇంతేనండి, మన టేస్టీ స్పైసీ మటన్ పులుసు రెడీ అయిపోయింది. ఇది చపాతీ, ప్లెయిన్ రైస్, ఫ్లేవర్డ్ రైస్, గుడాలు, ఇలా దేనిలోకైనా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.